స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన గిరిజన బతుకుల్లో మాత్రం ఎక్కడ మార్పు లేక అభివృద్ధికి నోచుకోక రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలు కాక దిక్కు తోచని స్థితిలో అనేక గిరిజన ఉద్యమాలు జరిగాయి। 2005 లో ఏ గిరిజనలైతే అడవి కొట్టుకొని ఆ భూములను నమ్ముకొని జీవిస్తున్నారో ఆ అటవీ భూములకు వాళ్ళు దున్నుకునే భూములకు సేద్యం చేసుకునే భూములకు హక్కులు కల్పించాలని చెప్పి పార్లమెంట్ లో 2005 లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। 2006 లో ఆ చట్టం ఆమోదం పొంది 2008 లో ఆ చట్టం ఈ దేశంలో అమలు చేయబడింది। ఆనాడు ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97,000 పైచిలుకు గిరిజనులకు 3,00,000 పైచిలుకు ఎకరాల భూమిని కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపుతారని వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆశించారు। కానీ 6% ఉన్న రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రాతిపదికన 9% రావాలి, అది రాలేదు। లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఏదైతే సాగు చేసుకుంటారో అనాదిగా ఆ భూములకు మీకు ఫారెస్ట్ హక్కుల చట్టం కింద మీకు ఇస్తామని చెప్పి